వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీకి ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. వన్ ఎలక్షన్ కమిటీలో రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలకు చోటు కల్పించలేదని లేఖలో పేర్కొన్నారు. అత్యంత పక్షపాతంగా కమిటీ ఉందని ఆరోపించారు. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకమని ఖర్గే స్పష్టం చేశారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అత్యున్నత స్థాయి కమిటీకి ఇప్పటికే ఖర్గే లేఖ రాసినట్లుగా తెలుస్తా ఉంది కదా, వారి అభిప్రాయానికి సంబంధించి ఏంటి ఆ లేఖ సారాంశం, మొత్తంగా ఏంటి వివరాలు? ఎస్ నవీన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం అత్యున్నత స్థాయి కమిటీ గతంలో ఒక కార్యదర్శి నియమించింది. ఆ కార్యదర్శికి కొద్దిసేపటి క్రితమే ఒక లేఖ రాశారు, పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నామని. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీలో వివిధ రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తున్న రాష్ట్రాల ప్రతిపక్షాలకు చోటు కల్పించలేదు అనేది ఏకపక్షంగా కమిటీ నిర్ణయించింది. కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వారు ఉండడము, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాన ఎజెండాగా ఈ కమిటీ కనిపిస్తుంది. మొత్తం 17 అంశాలను చోడీకరించి 17 అంశాలపైన ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ప్రస్తుత కమిటీలో నేతృత్వం వహిస్తున్న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చైర్మన్ గా దాదాపు 7 మంది సభ్యుల్ని కూడా నియమించింది కమిటీ. ఆ సభ్యులు కూడా మొదటిసారి ఒకసారి సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో వివిధ అంశాలపైన కూడా చర్చించారు. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఇతర అంశాలపైన గతంలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఒక సమావేశం నిర్వహించిన ఆ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న పార్టీల నేతలు కావచ్చు, కొంత ఆ వివిధ అంశాలకు సంబంధించిన వారందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఒక సమావేశం నిర్వహించిన ఆ సమావేశంలో కూడా మెజార్టీ రాష్ట్రాలు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంశాన్ని వ్యతిరేకించింది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కుదరదు ప్రస్తుత పరిస్థితులు అని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా రాష్ట్ర ఎలక్షన్ బడ్జెట్ ఎలక్షన్ సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం, ఆ నిధుల కొరత కూడా తగ్గుతుంది, ఒకేసారి ఒకే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది దేశవ్యాప్తంగా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశం. అయితే వివిధ రాష్ట్రాల్లో చూస్తున్న 0.2% కేవలం, అంటే 2% ఇండివిజువల్ గా ఎలక్షన్ జరిగినా కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయనేది కూడా ప్రధానంగా ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అదే అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. కావాలని ఒక సాకుగా బడ్జెట్ కొంత తగ్గుతుందనే అంశాన్ని అందులో లేవనెత్తిన మటుకుని ఆ అంశాలు ఏవి కూడా కమిటీలో లేవు అనేది ప్రధానంగా చెప్తున్నారు. గతంలో ఆ రామ్నాథ్ కోవింద్ తో కమిటీ నిర్ణయించిన సందర్భంలో కూడా మొత్తం 7 సభ్యులు పెట్టారు. అందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి నా సందర్భంలో ఆయన పేరును పెట్టారు, ఆయన విత్డ్రా చేసుకున్నారు. గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కోటారి లాంటి చాలా మంది కొంతమంది ఇంటలెక్చువల్ సంబంధించి ముఖ్యంగా న్యాయశాఖ సంబంధించిన వారిని కూడా కొంతమంది నియమించింది. అయితే మొదటి నుంచి కూడా కమిటీలో మొత్తం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వారు, కేంద్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కమిటీలో ఉన్నారు. వారంతా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశమే ప్రస్తుతం దేశంలో అప్రస్తుతం అనే అంశాన్ని చాలా ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మొత్తం 17 అంశాలను ఇందులో క్రోడీకరించి 17 అంశాలను కూడా లేవనెత్తారు. ఇక ఈ అంశం పట్ల కార్యదర్శి ఎలాంటి స్పందన ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది నవీన్. థ్యాంక్ యూ సతీష్.